భౌతిక దూరం పాటించడంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని డాక్టర్ కూటికొప్పల సూర్యారావు అన్నారు. విశాఖపట్నం రెడ్ జోన్ గా ప్రకటించిన అక్కయ్యపాలెం ప్రాంతంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సమక్షంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కూటికొప్పల సూర్యారావు మాట్లాడుతూ మనుషుల మధ్య దూరం పెరగడానికి గొడుగు సహాయపడుతుందని, ఎదుటి వ్యక్తి దగ్గినా తుమ్మినా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ గొడుగు కాపాడుతుందని అన్నారు. కరోనా తన రూపాన్ని మార్చుకుని ఎటువంటి లక్షణాలు లేకుండా మనిషి శరీరంలో ఉంటుందని అన్నారు. ప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. He want to distribute the umbrella to the our men. It is a very good concept that due to this umbrella, automatically social distancing will be maintained, and along with that protection from sun also, because most of the our personnel who are on road and they are performing their duty, they are under the sun ray. So this will protect from sun as well as will maintain a social distancing. My request in this is a very good concept. This should followed by public also. Whenever they come out, if they carry the umbrella, automatically the next person will maintain 1.5 to 2 feet distance, and like this we can maintain the social distancing in crowded places also, like Raitu Bazar, Russian shops and all, and they can also save themselves from sun rays. So for this gesture I am really thankful Dr. Surya Rao garu that he has donated this umbrella to our men. For that I am thankful, and this is a good concept which should be spread to all over state or country. Thank you. Thank you. This commissioner sir and other dignitaries, it is my happiness to get permission by Honorable Commissioner sir to distribute the umbrellas to the frontline soldiers in the fight against COVID. The constables, particularly the police force, which has been playing a pivotal role in containing the spread in Andhra Pradesh and India. Ivela Prapancha Arogya Samstha Adhyayanala Prakaram Kani, Bharatiya Vaidya Parishodhana Mandali Adhyayanala Prakaram Kani, ఒక్క సామాజిక దూరం మాత్రమే 89% వరకు కరోనాను నియంత్రించగలదు. అమెరికాలో ఫినిక్స్ అనే విశ్వవిద్యాలయం ఒక అధ్యయనం చేసింది. 40% మంది అమెరికన్స్ ఈ సామాజిక దూరం పాటించడం మాకు తెలియదు, దానివల్ల మాకు ఇవాళ మానసిక రోగాలు వస్తున్నాయని చెప్పి నిస్పష్టంగా చెప్పారు వాళ్ళు. అమెరికా లాంటి దేశాల్లోనే భౌతిక దూరం పాటించడం చేత కాకపోతే మనలాంటి దేశాల్లో మనకున్నటువంటి పాఠక జనానికి ఈ భౌతిక దూరం పాటించడానికి ఏకైక టూల్, ఐ కాల్ ఇట్ ఈస్ ఎన్ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ సోల్జర్. కరోనా అనేటటువంటి ఒక శత్రువుతో మనం పోరాడుతున్నప్పుడు నా అధ్యయనం ప్రకారం కనీసం 18 మాసాల దాకా ఈ కరోనా ఇంకా ఉంటుంది మనతో. ఈరోజు కూడా 69% మంది ప్రజల్లో కరోనా ఉండి కూడా వారికి తెలియదు. కరోనా రోజు రోజుకి తన ముఖాన్ని మార్చుకుంటుంది, తన చిత్రాన్ని మార్చుకుంటుంది. మొదటి రోజుల్లో దగ్గు జ్వరం జలుబు ఉంటే పరిస్థితి ఏమన్నాం మనం, కానీ వేళ ఏ జబ్బు ఏ జలుబు ఏ జ్వరం ఏ గొంతు నొప్పి లేకుండా 69% మందిలో వైరస్ ఉంది. వారు మన మధ్య కలిసిపోయి తిరుగుతున్నారు కాబట్టి ప్రతి వారు కూడా శత్రువు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఓ గొడుగు వేసుకుని బయటకు వెళ్తే రెండు గొడుగుల మధ్య దూరం శాస్త్రీయంగా 1.5 మీటర్స్. గొడుగు వేయగానే లక్ష్మణ రేఖలాగా రక్షణ కవచం ఏర్పడుతుంది. గొడుగు వేయగానే ఇంకో సిద్ధాంతం ఏంటంటే వారు తుమ్మిన వీరు తుమ్మిన వారు దగ్గిన వీరు దగ్గిన గాలిలో ప్రవహించి వచ్చినటువంటి కరోనా వైరస్ అయినా సరే ఈ యొక్క అంబరల్లాగా ఉన్న క్యాన్పై అంటే మనం పైన ఉన్నటువంటి గొడుగు అది పూర్తిగా ఫిజికల్ బారియర్ నిరోధిస్తుంది. ఇంకోటి మేము ఏం చేసామంటే మేము పేటెంట్ తీసుకున్నటువంటి కూటికుప్పల అంబరల్లా ప్రిన్సిపల్ అనేటటువంటి సిద్ధాంతంలో మా అంబరల్లా సరుక గొడుగులన్నీ కూడాను యాంటీవైరల్ లోషన్తో ట్రీట్ చేయబడ్డాయి.